दिल नुंच रावाल निकले కీర్తన అంటే ఏంటి? పాట. సో ఎప్పుడు ఈ పాటను రాశాడు, ఎప్పుడు ఈ విషయాన్ని అతను ధ్యానం చేశాడు అని అంటే, అతను బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త పైన ఉంది కదా, అతని యొద్దకు వచ్చినప్పుడు అతడి కీర్తన రచించాడట. అతడి కీర్తన రచించాడు అంటే దాని అర్థం ఏంటనంటే, ఆ సందర్భం మన అందరికీ తెలుసు, బత్షెబా అంటే ఊరియా యొక్క భార్య. ఊరియా యొక్క భార్యను తను మేడగదిపై ఉన్నప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో వసంత కాలంలో, ఏ కాలం అండి? వసంత కాలం అంటే మీకు ఎప్పుడో తెలుసా? అన్ని కాలాలు అయిపోయినాయి, ఇంకేం మిగిలి ఉన్నాయి? అదే వసంత కాలము అని ఎప్పుడు అంటారు తెలుసా? శీతాకాలానికి వేసవ కాలానికి మధ్యస్థంగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వసంత కాలము. అంటే ఒక మాట చెప్పాలంటే కొత్తగా చిగురులు పట్టే టైం, కొత్తగా చిగురు పట్టే టైం అది. సో అలాంటి టైంలో యుద్ధం జరుగుతుంటే దావీదు పడుకున్నాడు. పడుకుని లేచిన తర్వాత అతను బహుశా మేడగదిపై ఉండడం వల్ల, ఎక్కడ మేడగదిపై ఉండడం వల్ల, ఆ మేడగదిపై ఉన్న కారణాన్ని బట్టి, ఆ రోజు జరిగిన విషయం ఏంటనంటే, అతను లేచి చూడగానే ఒక ఆమె స్నానం చేస్తుందట. ఏం చేస్తుందండి అతని ఆమె? ఎవరో కాదు, అతని సైనికుని భార్య. ఎవరు ఆమె? సైనికుడు యుద్ధంలో ఉన్నాడు, అతని పేరు ఊరియా. అతని పేరేంటండి? నమ్మకమైన దాసుడు, నమ్మకమైన పనివాడు. అయితే ఆ సిచ్యువేషన్లో, పర్టికులర్గా ఆ టైంలో జరిగిన సందర్భం ఏంటనంటే, ఆమెను చూశాడు, ఆమె సౌందర్యాన్ని మోహించాడు. ఎవరు? దావీదు. అయితే ఆమెను చూసినప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గానే చూశాడు. కానీ చూసిన తర్వాత మరలా అదే దృష్టితో చూడడానికి దావీదు ఇష్టపడ్డాడు. ఎందుకనంటే బైబిల్ చరిత్రకారులు చెప్తారు బత్షెబా చాలా సౌందర్యవతి అని. బత్షెబా ఎటువంటిది? చాలా సౌందర్యవతి అనే విషయం చాలామంది చరిత్రకారులు చెప్తారు. సో అయితే అంత అందగత్తైన, నిగ్రహించుకోవాల్సిన దావీదు, స్థిరంగా ఉండాల్సిన దావీదు ఆమెను మరలా ఆ నగ్న దృశ్యాన్ని చూడడానికి ఇష్టపడ్డాడు. అది తప్పు అనే విషయం దావీదుకు బాగా తెలుసు. ఎందుకనంటే దావీదు చిన్నప్పటి నుంచి కూడా దైవికంగా పెరిగిన వ్యక్తి, మధ్యలో మార్పు చెందినవాడు కాదు. బాల్య దశ నుంచే ఎవరికి ఇష్టంగా ఉండేవాడు? దేవునికి ఇష్టంగా ఉండేవాడు. బాల్య దశ నుంచే దేవుడంటే స్తుతి కలిగిన వ్యక్తి, ఆరాధించే వ్యక్తి దావీదు. బహుశా స్తుతి ఆరాధన మనకు గుర్తొస్తే దావీదే గుర్తొస్తాడు. అంత అద్భుతమైన యవనస్సుడు దావీదు. అలాంటి దావీదు ఒక ఆమె స్నానం చేస్తుంటే చూడకూడదు అని తెలిసిన తదేక దృష్టితో అక్కడే నిలబడి అలానే చూడడానికి ప్రయత్నం చేశాడు దావీదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, తమ పొరుగు వారి లేదా తమ పొరుగు స్త్రీల యొక్క మానమును చూడడం అది వాక్యానికి విరుద్ధం అని వాక్యం సెలవిస్తుంది. సో ఆ మానాన్ని చూడాలని లేదా ఆ పరిస్థితులను చూడాలని ఒక భయంకరమైన ఆలోచనతో దావీదు అక్కడ ఉండిపోయి నిగ్రహించుకోలేక తదేక దృష్టితో చూడకూడదని తెలిసిన పదే పదే మళ్ళీ చూస్తున్నాడు, స్నానం చేస్తున్నంతసేపు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు వాక్యంలో ఒక మాట రాయబడింది ఏంటనంటే,
ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు ఆమెతో ఏం చేసినట్టంట? పాత నిబంధనలో ఇది లేదు, కానీ కొత్త నిబంధనకి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఈ విషయాన్ని అని అంటే, ఇప్పుడు చూశాడు, చూసిన వాడు కుదురుగా ఉండగలిగాడా? ఆమె వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత గదిలో కూర్చుని ఆమె ఆలోచనలు అతనికి వస్తున్నాయి. అతను చూసిన దృశ్యాలు పదే పదే అతనికి గుర్తు వస్తున్నాయి. వద్దు అనుకుంటున్నా అదే ఆలోచన వస్తుంది, వద్దు అనుకుంటున్నా ఆమె నగ్న దృశ్యాలే అతని కళ్ళ వెంట కనిపిస్తున్నాయి. ఎందుకు చెడు చూడకూడదు అని వాక్యం సెలవిస్తుంది, ఎందుకు చెడు దృశ్యాలు చూడకూడదు అని వాక్యం సెలవిస్తుంది అని అంటే, చూసిన ఆ చెడ్డ దృశ్యం నిన్ను ఊరకనే ఉండనివ్వదు. అందుకే ఈ రోజున ఎందుకు బ్లూ ఫిల్మ్స్ చూడకూడదు, ఎందుకు నీలి చిత్రాలు చూడకూడదు, ఎందుకు హీరోయిన్స్ యొక్క నగ్న చిత్రాలు చూడకూడదు, ఎందుకు ఈ ఫోర్నోగ్రఫీ కానీ భయంకరమైన పరిస్థితులు కానీ సెల్ ఫోన్లో వస్తున్నప్పుడు యవనస్తులు ఎందుకు దీనికి అడిక్ట్ అయిపోతున్నారు అని అంటే, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత దీంట్లో స్త్రీల యొక్క నగ్న దృశ్యాలు చూడడానికి, నీలి చిత్రాలు చూడడానికి, భయంకరమైన పిక్చర్స్ చూడడానికి యవనస్తులు ఈ దినాన్ని ఎగబడుతున్నారు. యవనస్తులే కాదు, స్త్రీలు కూడా ఈ రోజున ఏం చేస్తున్నారట? ఇలాంటి పనులు చేయడానికి ఎగబడుతున్నారట. ఈరోజు పాపానికి మూలం నువ్వు చూసే చూపులే కారణం, గుర్తుపెట్టుకో. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోద్దట. ఈ కన్ను చెడిందైతే నీ దేహం చెడిపోద్ది. దావీదు కన్ను చెడిపోయింది, అందుకనే పొరుగువాడి భార్యను చూడకూడదు అని ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా అక్కడే నిలుచుని పదే పదే చూడడానికి ఇష్టపడ్డాడు. చూసిన ఆ దృశ్యాలు మైండ్లో రివైండ్ అవుతున్నాయి, మైండ్లో జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆ దృశ్యం అతని కుదురుగా ఉండనివ్వట్ల. అన్నం తినలేకపోతున్నాడు, స్నానం చేయలేకపోతున్నాడు, భోజనం చేయలేకపోతున్నాడు, ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఏం చేద్దాం అనే ఆలోచన వాడికి లేదు. దావీదుకి వచ్చే ఆలోచనలో ఒకటే, ఆమె దృశ్యాలే అతనికి మైండ్లో రోల్ అవుతున్నాయి, ఆ దృశ్యాలే అతని మైండ్లో రోల్ అవుతున్నాయి. కన్ను చెడితే నీ దేహం చెడితే జాగ్రత్త. ఎందుకు చూపులు అదుపులో పెట్టుకోవాలో తెలుసా? ఒకసారి నువ్వు మోహపు చూపు చూస్తే నీ కోరిక తీర్చుకునే వరకు అది నిన్ను కుదురుగా యాతసుమా. స్త్రీలు కావచ్చు, యవనస్సులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వివాహమైన వాళ్ళు కావచ్చు, వృద్ధాప్యలో ఉన్నవారు కావచ్చు, చూపులు పాడయ్యాయా? నీ దేహం పాడైపోయినట్టే, నీ క్యారెక్టర్ పాడైపోయినట్టే. దావీదు చూశాడు, చూసిన దృశ్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు? విడిచిపెట్టలేకపోతున్నాడు. అందుకే చూడండి, సంసోను చూశాడట. ఎవరిని చూశాడు? ఫిలిస్తీయుల కుమార్తెను చూశాడట. ఎవరిని చూశాడండి? ఫిలిస్తీయుల కుమార్తెను చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. ఇంటికి వెళ్ళాడు, అమ్మా నాకు ఆమె భారీగా కావాలి, డాడీ నాకు ఆమె భారీగా కావాలి అని అన్నాడు. చూడండి, చూపు ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందనంటే, దానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే, నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను, నేను ఏం చేశాను అని చెప్పి మొత్తం మీద ఒప్పించాడు. వాస్తవంగా బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే, ఫిలిస్తీన్ల పిల్లల్ని చేసుకోవడానికి అసలు నాజీరు చేయబడిన వ్యక్తి స్త్రీని తాకడానికి కూడా వీల్లేదు. అతను నాజీరు చేయబడ్డాడు, గర్భంలో ఉండగానే దేవుడు ప్రత్యేకించేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇస్రాయేలీ ప్రజలకు అసలు వాహనం చేసుకోకూడదు, కానీ ఇస్రాయేలీ ప్రజలను కూడా కాదని మళ్ళా ఫిలిస్తీన్ల కుమార్తెను చూశాడు, ఫిలిస్తీన్ల కుమార్తెను మోహించాడు, మోహించి వివాహం కూడా చేసుకున్నాడు. నిలబడిందా? నిలబడిందా? ఆమె కూడా చూసింది సంసోన్ని, ఆమె ముగ్ధురాలైంది. ఎందుకంటే సంసోన్ యొక్క పర్సనాలిటీ అలాంటిది, సంసోన్ యొక్క అందం అటువంటిది, సంసోన్ యొక్క శక్తి అటువంటిది. కానీ నిలబడిందా? కోరిక తీర్చుకున్న తర్వాత, శరీర యొక్క ఆశలు తీరిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ కాస్త ఏమైపోయింది? ఆవిరైపోయింది. నిలబడలా, మధ్యలోనే ఆవిరైపోయింది. ఆవిరైపోయిన తర్వాత మరలా ఇంకొక ఆమెను చూశాడట. అక్కడి నుంచి మరలా ఇంకొక ఆమెను చూశాడట. చూడండి, పాపానికి కారణమేంటి? అందుకే మన చూపులు ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలట? పవిత్రంగా ఉంచుకోవాలి. నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ చూపులు పవిత్రంగా ఉండాలి. దావీదు చూపులు అపవిత్రమైపోయినాయి, దావీదు ఆలోచనలు అపవిత్రమైపోయినాయి, శరీరం పాడైపోయింది, ఆలోచనలు పాడైపోయినాయి, హృదయం పాడైపోయింది, చూపులు పాడైపోయినాయి, పరిస్థితులు అన్నీ కూడా పాడైపోయినాయి. పాడైపోయిన తర్వాత వీడు ఇప్పుడు ఆలోచించే పన్నాగం ఏంటంటే, ఏమైనా ఆమె నేనేం చేయాలి?
అనుభవించాను. ఏం చేయాలి? అనుభవించాలని డిసైడ్ అయిపోయాడు. కబురు పెట్టాడు ఆమెకి. ఎవరికి? బత్షెబాకి. సైనికులతో కబురు పెట్టాడు. రా బత్షెబాని రమ్మను రా అని అంటే ఆమె వచ్చేసింది. రాజు కదా, రాజు కదా, కాదనడానికి ఆస్కారం లేదు. సరే లోపలికి వెళ్ళింది. అయ్యా ఎందుకు కబురు పెట్టారంట కదా, ఏంటి విషయం అని అంటే తన మనసులో ఉన్న భావాన్ని బహుశా దీంట్లో రాయలేదు కానీ తన మనసులో ఉన్న భావాన్ని బత్షెబాతో షేర్ చేసుకుని ఉంటాడు, చెప్పుకుంటాడు. చెప్పినప్పుడు ఒక అభిమానం కలిగిన స్త్రీగా, ఆత్మాభిమానం కలిగిన స్త్రీగా, ఆత్మీయురాలిగా ఆమె ఏం చెప్పాలి? నా భర్త ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు కదా. యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను మోహించడం అది తప్పు కదా అని చెప్పాల్సిన ఆత్మీయురాలైన బత్షెబ. బహుశా నేను అనుకుంటాను ఆ రోజు బత్షెబ కనుక ఒక్క క్షణం ఆగి ఆ మాట అని ఉంటే దావీదు పాపంలో పడుండేవాడు కాదేమో. చూడండి, ఆమె కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తారు ఆమె కూడా బహుశా దావీదును మోహించి ఉండొచ్చు అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా ఏ స్త్రీ ఒంటి మీదైనా వాడు రాజైనా అధికారైనా గొప్పవాడైనా ధనవంతుడైనా ఎవడైనా కనీసం టచ్ చేయగలిగే సాహసం చేయగలడంటారా? చేయగలడా? చేసే ఆస్కారం ఉండదు. బలవంతంగా ఇవి జరుగుతున్నాయి, కొన్ని రేప్స్ జరుగుతున్నాయి అని అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ రేప్ జరిగినట్లుగా బైబిల్లో ఎక్కడా రాయబడలే. ఆమె అంగీకారంతోనే, ఆమె ఇష్టంతోనే దావీదు ఆమెను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. బహుశా ఆమె అనుకుని ఉంటుంది, దావీదు అడగడమే నా భాగ్యం, దావీదు అడగడమే నా భాగ్యం అని అనుకుని ఉండొచ్చు. అనుకుందో లేదో మొత్తం మీద దావీదుకు బెండ్ అయిపోయింది. దావీదుతో పాపం చేయడానికి తను ఇష్టపడింది. చూడండి, జ్ఞానం కలిగిన స్త్రీ చేసే పని ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఆత్మీయ ఇంటిని ఏం చేస్తుందట? కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన క్యారెక్టర్ని కట్టుకోవడానికి ఇష్టపడుతుంది. జ్ఞానవంతురాలుగా ఉండాల్సిన ఈ బత్షెబ ఏం చేసిందనంటే దావీదు అడగడమే గొప్ప అన్నట్లుగా అతనితో బెండ్ అయిపోయింది, అతనితో పాపం చేయడానికి ఎగబడింది, పాపం చేయడానికి ఇష్టపడింది, కాముగా ఇంటికి వెళ్ళిపోయింది. కాముగా ఫినిష్ అయిపోయింది అనుకున్నాడు దావీదు. ఫినిష్ అయిపోయింది అనుకుంది బత్షెబ. తర్వాత బహుశా నెల తప్పు ఉంటుంది. నెల తప్పిన తర్వాత కబురు వచ్చింది. కబురు వచ్చింది. యుద్ధం జరుగుతూనే ఉంది. అప్పుడు కూడా ఏం జరుగుతుందట? ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. చూడండి, ఆమె కబురు పెట్టిన తర్వాతే కదా ఊరియాని కబురు పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే చూడండి, మినిమం ఒక స్త్రీ కలిసిన తర్వాత, అంటే ఒక స్త్రీ పురుషుల కలయిక తర్వాత ఒక నెల తప్పితే అప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయం ఆ స్త్రీకి బాగా తెలుస్తుంది. బహుశా అప్పటికి ఒక నెల అయింది కాబోలు. నెల అయిన తర్వాత ఈమె కబురు పెట్టింది, ఇదిగో నేను గర్భాన్ని, మరేం చేస్తావు చెయ్యి అని ఎవరు కబురు పెట్టిందట? దావీదు కబురు పెట్టింది. ఇప్పుడు వరకు నిమ్మలంగా ఉన్నాడు, ఇప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నాడు తెలుసా? తప్పు చేసినా పాపం చేసినా ఇది బయట పడదులే, ఎవరు చూడలేదు కదా అనే ఉద్దేశంతో నెమ్మదిగా హాయిగా పడుకుని ఉన్నాడట. ఎవరు? దావీదు హాయిగా నిద్రపోతున్నాడు. ఇన్ని రోజులు, నెల రోజులు అక్కడ యుద్ధం జరుగుతున్న చీకు చింత లేకుండా హ్యాపీగా బెడ్ మీద దొరుకుతున్నాడు దావీదు. ఇప్పుడు వరకు మన శాంతిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? మన శాంతిగా ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను ఆ తప్పు చేసిన క్షణమే దేవుని సన్నిధిలో తన తప్పును ఒప్పుకుని ఉంటే వేరేలా ఉండేదేమో, కానీ నాతాన్ అనే ప్రవక్త వచ్చి చెప్పే వరకు కూడా దావీదు పొరపాటేంటో దావీదుకు అర్థం కాలే. తప్పు చేశాడు, ఏం పర్వాలేదు, నిమ్మలంగా పడుకున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, పాపం చేసిన నువ్వు ఈరోజు స్థిరంగా ఉండొచ్చు, పాపం చేసిన నువ్వు ఈరోజు నెమ్మదిగా ఉండొచ్చు, పాపంలో పడిన నువ్వు ఈరోజు ఏ టెన్షన్ లేకుండా బ్రతకొచ్చు. అయితే ఏదొక రోజు అది నీ మీద పడుతుంది. అక్కలేమో తెలుసా? నీ పాపం నిన్నేం చేస్తుంది? పట్టుకుంటుందట. నీ పాపం నిన్నేం చేస్తుంది? ఏదొక దినాన్ని పట్టుకుని తీరుతా. జాగ్రత్త. దావీదు అనుకున్నాడు నా పాపం బయటకు పొక్కదులే, ఎవరూ చూడరులే అనుకున్నాడట. ఇప్పుడు ఉరుము పడినట్లుగా, ఒకసారి కొండ విరిగి మీద పడినట్లుగా షాకింగ్ న్యూస్ వచ్చింది దావీదుకి. ఏం చేయాలి? ఈమె గర్భవతి అని తెలిస్తే ఇప్పుడు ఈయన నశించుకుంటాడు కదా. ఆ దేశ ప్రజలకు
దావీదంటే ఒక అభిమానం, దావీదంటే ఒక గౌరవం, దావీదంటే ఒక ఆత్మీయుడు అనే ఒక గొప్ప దృష్టితో చూస్తున్నాడు. అలాంటి దావీదు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడంటే, ఒకవేళ ఊరియాకి విషయం తెలిస్తే, ఊరియాకి విషయం తెలిస్తే ఊరందరికీ చెప్పకపోవచ్చు. ఒకవేళ ఊరియాకి విషయం తెలిస్తే ఊరందరికీ ప్రచారం చేసే అంత మెంటాలిటీ కలిగిన వ్యక్తి ఊరియా కాదు అని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను నీకు ఇంత నమ్మకంగా సేవ చేశానే, ఇంత నమ్మకంగా నీతో ఉన్నానే, నేను ఇంతగా నమ్మాను కదా, నువ్వేంటి ఇలా చేసావు రాజా అని అతను చూసే చూపుతో దావీదు చచ్చిపోతాడు. ఆ చూపుతో దావీదు ఏమవుతాడు? చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్నిసార్లు ఎవరు మనల్ని దూషించక్కర్లా, ఎదుటి వ్యక్తి మనల్ని కొట్టవలసిన అవసరంలా, కానీ మనం పాపం చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు నువ్వు ఎలాంటి వ్యక్తివా అని చూసే చూపు అంటే చూసావా, ఆ చూపుతో మనిషి చచ్చిపోతాడండి. ఎలాంటి మనిషో తెలుసా? ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి, ఆత్మీయుడైతే చచ్చిపోతాడు అని ఒక విషయం గుర్తుపెట్టుకో. సిక్కు ఎగ్గు లేకుండా పాపం చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి అందరికీ తెలిసినా ఏమైనా సరే వాళ్ళకి కనీసం చేయం కుట్టినట్టు కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజంగా ఆత్మీయురాలు అయితే, నిజంగా ఆత్మీయుడు అయితే పాపం చేసిన నువ్వు స్థిమితంగా ఉండలేవు, పాపం చేసిన నువ్వు కుదురుగా ఉండవు. ఎందుకో తెలుసా? నీ హృదయం, నీ మనస్సాక్షి నిన్ను కుదురుగా లోపల నుంచి నిన్ను కలవరానికి గురి చేస్తుంది, లోపల నుంచి నిన్ను టెన్షన్ పెడుతుంది. అది ఆత్మీయుని కదా, ఆత్మీయుని కదా అనే విషయం దావీదుకు అప్పుడు గుర్తొచ్చింది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? టెన్షన్ పడుతున్నాను. అయ్యో ప్రభువా, ఆ సమయంలో ఆ బలహీన క్షణంలో ఆ పాపాన్ని నేను చేసేసాను, ఆ సౌందర్యానికి ముగ్ధుణ్ణి అయిపోయాను. నేను ఎంత ఆత్మీయుని కదా ప్రభు, నీకు హృదయానుసారుడైన మనుషుని కదా, ఈ ప్రపంచం దృష్టిలో నేను ఒక గొప్ప వ్యక్తిని కదా, బహుశా నన్ను చూసే పరిస్థితులు, నన్ను చూసే విధానం అంత స్పెషల్గా ఉంది కదా ప్రభు, అంత స్పెషల్గా నన్ను చేసావే. ఆఫ్టర్ ఆల్, ఈ ఒక స్త్రీ శరీరం కోసం, ఆ 5 నిమిషాల పాపం కోసం నా క్యారెక్టర్ నేను బాడు చేసుకున్నానా అని అప్పుడు కూడా అనుకోలే. అప్పుడు కూడా ఏమనుకోవడం తెలుసా? ఈ పాపాన్ని కప్పేయాలనుకున్నా. అప్పుడు కూడా విడిచిపెడదామని అనుకోలే పాపాన్ని. అప్పుడు కూడా పాపాన్ని దూరం చేసుకుందామని అనుకోవట్లా. పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం అవ్వట్లేదు అతనికి. అప్పుడు కూడా అతను పన్నిన పన్నాగం ఏంటంటే, ఈ పాపాన్ని ఏం చేయాలి? కప్పేయాలి. ఈ పాపాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా కప్పేయాలి. బహుశా నేను అనుకుంటాను అప్పుడే మోకరించి, ప్రభువా తప్పు చేశానయ్యా, నా పాపాన్ని క్షమించవయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఇలా ఆ పాపాన్ని దేవుడు కప్పేసేవాడేమో, ఆ పాపాన్ని దేవుడు క్షమించి ఉండేవాడేమో. అప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా? తన సొంత జ్ఞానంపై ఆధారపడ్డాడు, సొంత బలంపై ఆధారపడడానికి ఇష్టపడ్డాడు, సొంత పరిస్థితులపై ఆధారపడి ఆ ఊరియాని ఏదో రకంగా చంపించేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఊరియాని రప్పించాడు. ఎద్దులో మిలిటరీలో ఉన్న ఊరియాని పిలిపించాడు. రే ఊరియా, ఇల్లు ఈ రాత్రి నీ భార్యతో నువ్వు ఏం చేయి, ఎంజాయ్ చేయి, 4 రోజులు పైన అయిపోయింది కదా, ఇల్లు నీ భార్యతో ఉండవయ్యా అని అంటే, ఆత్మ కలిగిన, ఆత్మీయత కలిగిన, దేశం కొరకు, నా రాజు కొరకు ప్రాణం పెట్టాలి అనే తపన కలిగిన ఊరియా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. రాజా, ఎవరి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాను? నీ పక్షాన్న. ఎవరి పక్షాన్న? నీ పక్షాన్న. మన దేశం పక్షాన్ని యుద్ధం చేస్తున్నానయ్యా, ఇంటికి వెళ్ళి నేను సుఖంగా ఎలా ఉంటాను? నా తోటి సహోదరులందరూ కూడా వెళ్ళి యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నారే, యుద్ధరంగంలో యుద్ధం చేస్తూ ఉంటే నేను తిని త్రాగి సంతోషించి భార్యతో ఎంజాయ్ చేయడానికి ఇది సమయమా? ఇది సమయం కాదే? ఎలా అనాలనిపిస్తుంది అయ్యా నీకు? నేను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడినా అని అన్నాడు. అని అంటే దావీదులో కలవరం పెరిగిపోతుంది, దావీదులో టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పాపాన్ని నేను ఏం చేయాలి? అర్జెంటుగా కప్పేయాలి, కప్పేయాలి అని ఊరియా మాట వినట్లా ద్రాక్షారసం పట్టించాడంట. అంటే మామూలు ద్రాక్షారసం కాదు, మందు తాగించాడు. ఒక మాటలో చెప్పాలంటే చూడండి, ఎంత హీనానికి దిగజారిపోతుందో. ఒక ఆత్మీయుడు, ఒక ఉన్నత స్థానంలో ఉండ విలువలు కలిగిన ఒక దావీదు, ఒక తప్పు చేసినందుకు, ఒక పాపాన్ని చేసినందుకు అతని క్యారెక్టర్ ఎలా దిగజారిపోతుందో చూడండి. మద్యాన్ని ముట్టడం ఆత్మీయులకు తగదు, వాక్యలో ఉందా లేదా? ఆత్మీయుడు మద్యం ముట్టకూడదు, మద్యపానం సేవించకూడదు, స్మోకింగ్ చేయకూడదు. చూడండి, ఆమెతో పాపం చేశాడు, దాన్ని కప్పుకోవడానికి యుద్ధంలో ఉన్న వ్యక్తిని రప్పించాడు. ఆఖరికి అతని మాట వినట్లేదని మందు కూడా అతని చేతులతో అతను మందు పోసి తాగించాడు. ఎంత దరిద్రమైన స్థితికి దిగజారిపోయాడండి.
రా అంటే రావాల్సిన సైనికుడి దగ్గరికి దావీదే వచ్చాడు. దావీదే మందు తాగమన్నాడు. దావీదు చేతులతో మందు పోశాడు. అయినా సరే ఊరేమన్నాడు తెలుసా, నేను ఇంటికి పోనయ్యా, మందు తాగినంత మాత్రాన నా బాధ్యతలేమి మర్చిపోను, ఏం చేయాలో అర్థం కాల. ఆ రాత్రి ఎంత ప్రయత్నం చేసినా ఊరియా భార్య దగ్గరికి బహుశా నేను అనుకుంటాను అక్కడ బత్షెబాకు నిద్రపట్టి ఉండదు, ఇక్కడ దావీదికి నిద్రపట్ల. ఈ పాపం నిన్ను కుదురుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన ఏ వ్యక్తి అయినా స్థిమితంగా ఉండలేడు, పాపం చేసిన ఏ వ్యక్తి అయినా కుదురుగా ఉండలేడు. ఎందుకో తెలుసా, వాడి పాపం వాడిని కుదురుగా ఉండను. ఎప్పుడు ఎప్పుడు దొరికిపోతానని భయం, టెన్షన్ అతని జీవితంలో ఉంటుంది. అక్కడ దావీదుకు నిద్ర లేదు, ఇక్కడ బత్షెబాకి నిద్ర లేదు. ఏం చేయాలి ఇద్దరికి అర్థం కావట్లా, వీడు వెళ్ళట్లా. ఇంకా దావీదు ఒక డిసైడ్కి వచ్చేసాడు, ఇంక వీడు బతుకుంటే నాకు క్షేమము కాదు అని అనుకున్నాడు. ఒక తాకీదు రాయించాడు, ఒక లెటర్ రాయించాడు. ఆ లెటర్లో ఏమన్నాడు తెలుసా, వీడిని యుద్ధంలో ముందు పెట్టి వీడిని లేపేండ్రా అని చెప్పి ఒక లెటర్ పెట్టాడు. ఆ లెటర్ పెట్టి ఆ లెటర్ మళ్ళీ ఎవరి చేతికి ఇచ్చాడు తెలుసా, ఆ వ్యక్తి చేతికి ఇచ్చాడు. ఆ వ్యక్తి చేతికి ఇస్తే ఎంత అమాయకుడో చూడండి. ఒకవేళ సాధారణంగా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను ఏదైనా ఒక కవర్ పెట్టి మీ చేతికి ఇచ్చాను అనుకోండి, ఇది విప్పు చూడొద్దు అని చెప్పాను అనుకోండి, సగం అసలు మా పాస్టర్ గారు ఏం పెట్టారని విప్పు చూసి బ్యాచ్ కొంతమంది ఉంటారు. నమ్మకంగా మీ సేవకుడు ఒకవేళ ఇక్కడ ఏదైనా వదిలేసాడు అనుకోండి, ఒక బైక్ బ్యాగ్ కావచ్చు, ఒక బుక్ కావచ్చు, అది కనీసం తెరిచి చూసే సాహసం కూడా మనం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మందిరంలో సేవకుడు ఒక పనిముట్టు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అంటే అది ఏదైనా కావచ్చు, ఒక కోటే కావచ్చు, ఒక షర్టే కావచ్చు, ఒక ప్యాంటే కావచ్చు, లేదా ఒక బాక్సే కావచ్చు, ఒక మొబైల్ కావచ్చు, ఒక బైబిల్ కవరే కావచ్చు, ఏదైనా సరే, ఒక కెమెరా అయినా కావచ్చు, కెమెరా బ్యాగే కావచ్చు, అది ఎంటీ బ్యాగే కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక పనిముట్టు అక్కడ విడిచిపెడితే నమ్మకమైన దాసులు, నమ్మకమైన పనివాళ్ళు చేసే పని ఏంటంటే ఆ దాంట్లో ఏముందో నాకు అనవసరం, ఇది నా యజమానుడిది అనే జ్ఞానం కలిగిన వాళ్ళే ఆత్మీయులు. తెరిచి చూసే సాహసం కూడా ఊరియా చేయలేదట. బా ఊరి ఎంత ఆత్మీయుడు చూడండి, దావీదంటే ఎంత నమ్మకమో చూడండి. ఒక వ్యక్తి మీద మనకు నమ్మకం ఉంటే ఆ వ్యక్తి ఏం చెప్పినా కాదనక చేస్తాం, అవునా కాదా, కాదనకుండా చేస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకం, ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానం. దావీదికి ఆ దావీదంటే ఊరియాకి బాగా నమ్మకం, అభిమానం. మా రాజు గొప్పడు, మా రాజు ఆత్మీయుడు, మహారాజు ఉన్నంత విలువలు కలిగిన వ్యక్తి అని చెప్పి అతను ఇస్తే యుద్ధ రంగంలోకి వెళ్ళే వరకు కూడా కనీసం దాన్ని ఓపెన్ చేసి చెప్పడానికి కూడా ఇష్టపడతాడు. అది ఊరియాకు గొప్పతనం. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఊరియా గుంపులో మనం ఉండాలి అని అంటే మనం నమ్మకత్వం ఉండాలి. ఏముండాలి, ఒక పని దైవజనుడు అప్పగించాడు అని అంటే దాన్ని మారు మాట మాట్లాడకుండా చేసేవాడు నిజమైన ఆత్మీయుడు. ఊరియా గురించి బైబిల్ ఎంతో గొప్పగా రాసించాడు తెలుసా దేవుడు. ఊరియా చనిపోతే చనిపోండొచ్చు కానీ పాపాన్ని బట్టి అతను చనిపోలా, నమ్మకం కలిగి చచ్చిపోయాడు. నీతిమంతుడని ఉంది ఊరియా. ఊరియా నీతిమంతుడు, నీతిమంతుడు కాబట్టే దావీదు చెప్పిన పని చెప్పినట్లుగా చేశాడు. ఆ లెటర్ పట్టుకెళ్ళాడు, ఆ సైన్యాధిపతికి ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత అతను ఎదురు పెట్టాడు, చనిపోయాడు. చనిపోయాడు అన్న వార్త దావీదు కనపడింది. దావీదుకి బత్షెబాకి కనబడింది. కనబడగానే కనీసం బత్షెబాకి చింత లేదండి, దావీదుకు చింత లేదు. న్యాయంగా అదే కనీసం ఆ లెటర్ పెట్టానే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అసలు ఊరియా అంటే ఎంత నమ్మకం లేకపోతే దావీదు అతని చావు లెటరు అతనికి ఇచ్చి ఉంటాడు. చిన్న లాజిక్. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశానని అనుకున్నాను, ఆ లెటర్ పట్టుకొచ్చి మీకే ఇవ్వగలనా కదా, కానీ ఇవ్వగలిగాము అని అంటే ఆ వ్యక్తి ఎంత నమ్మకమైన వ్యక్తి ఆలోచన చేయాలి. వీడు ఇంకా నేనేం చెప్తే అదే చేస్తాడు, ఈమె ఇంకా నేనేం చెప్తే అదే చేస్తుంది అని బలమైన నమ్మకం ఉంటే తప్ప అతని మరణ శాసనాన్ని అతని చేతికి ఇవ్వగలరా. బా ఊరి ఎంత నమ్మకమైన బంట్ అండి, ఎంత నమ్మకమైన దాసుడో ఆలోచన చేయాలి. చూడండి, అతను దావీదుకి నమ్మకం ఉంది, వాడు చచ్చినా సరే ఆ లెటర్ ఏం చేయడు, ఓపెన్ చేయడు అనుకున్నాడు కదా. లాంటి నమ్మకం కలిగిన ఆత్మీయులు ఉంటే దేవునికి ఎంత ఇష్టం కదా, కదా ఊరియా వంటి ఆత్మీయులు ఉంటే దేవునికి ఎంత ఇష్టం కదా. చనిపోయిన తర్వాత భార్య, అరే నా పాపానికి నా భర్తనే బలి తీసేసుకున్నాను అనే ఇంగితం ఎవరిలో రాలేదట,
బత్షెబలో రాలా, మన ఆత్మీయుడైన దావీదుకి వచ్చిందా? అరే ఏంటిది, నాకు సెన్స్ ఉందా, నేను ఏం చేస్తున్నాను, తెలుసో తెలియకో పొరపాటు చేస్తానే, తెలిసే చేశాను, అనుకోకుండా జరిగిపోయింది, జరిగిపోయినప్పుడు క్షమాపణ కదా అడగాల్సిందే, దీని నుంచి తప్పించుకోవడానికి ఏంటి, ఒక ఆత్మీయుని నేను చంపేశానా అని కనీసం బాధ కూడా, కన్నీటి బొట్టు కూడా రాల్చలేదట దావీదు. ఎంత దుర్మార్గుడా చూడండి. వాక్యలో ఏముందో తెలుసా, నరహత్య మహా పాపం. ఒక నీతిమంతుని చంపడానికి సాహసం చేశాడండి దావీదు, ఎంత దుర్మార్గుడు కదా. కించిత్ బాధ కూడా దావీదులు కనపడలేదు. దేవుడు ఎంత కుమిలిపోయింటాడండి ఆ క్షణాన, దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి ఆ జంటను చూసినప్పుడు, ఆ బత్షెబను చూసినప్పుడు, దావీదును చూసినప్పుడు దేవునికి ఎంత అసహ్యం కలిగి ఉంటుంది కదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షత అడ్డమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగు ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షత అడ్డమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది కనుక అనేక మందికి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానం ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానం అందించబడుతున్నాయి కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికీ అనేక మంది వచ్చి ఈ బేతలు ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు కనుక ఆరాధన సమయంలో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభు చిత్తం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాట్లాడ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలు కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలనే నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.